సో లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్ స్కామ్ అది అది మీకు ఏమైనా ఐడియా ఉందండి? మీరు ఏమైనా చూసారా అంటే అది ఎప్పుడు మీరు బయటకు వచ్చినాకనే జరిగినట్టుంది? అంటే ఆప్ వాళ్ళతో వ్యవహారం అంటే మీరు బయటకు వచ్చినాకే జరిగింటుంది అది మోస్ట్లీ. ఒక మాట చెప్పన్నా, ఎవడెక్కడ ఏం చేస్తాడో అన్నీ మాకు తెలిసి ఉండే ఆస్కారం ఉండదు. ఈవెన్ మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా, మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా బయట ఏం జరుగుతుందనే మొత్తం సమాచారం మా దగ్గర ఉండదు. ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది మొత్తం సమాచారం, మా దగ్గర ఉండదు. మరి జరుగుతున్నప్పుడు ఒకవేళ మంత్రులు ఇన్వాల్వ్ అయితే మంత్రులు మందలించాలి, ఇక వాళ్ళే ఇన్వాల్వ్ అయిన అనుకోండి, దానికి ఎవడేం చేస్తారు? వాళ్ళు అనుభవించాల్సిందే కదా. సో మేడిగడ్డకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మనం కూడా చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే చూడ్డానికి చాలా గొప్పగా కనపడుతుంది ప్రాజెక్టు మొత్తము, ఎత్తిపోతల పథకము, సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతానికి మనం నీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నాం. ఇది ఒక మహాయజ్ఞం కాళేశ్వరం అనేది, ఒక మహా భగీరథ ప్రయత్నం అనేటువంటి భావనలో అందరం ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రొజెక్షన్ అట్లా ఉండింది. సో అది కనుక చూస్తే ఇప్పుడు మేడిగడ్డ మొత్తం కుంగిపోయింది, మేడిగడ్డ కింద ఏం లేదు. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి, మీ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారమే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా కుంగిపోయింది. అసలు నాణ్యత లోపం దాంట్లో ఏం లేదు. ఇక్కడ మేడిగడ్డ కూలిపోతుంది, కింద అన్నారంలోంచి లీకేజెస్ వస్తూ ఉన్నాయి, ఇక్కడ రకరకాలైనటువంటి ఇంజనీరింగ్ రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఏంటని అంటే దాని అంకురార్పణ దగ్గర నుంచి మొదలు పెడితే నాకు తెలిసి మీరు దాన్ని కంప్లీట్ అయ్యి దాన్ని శంకుస్థాపన వరకు కూడా మీరు అక్కడ మీరు చూశారు. అంటే బీయింగ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా, బీయింగ్ ఏ ఆ జిల్లా మంత్రిగా దాన్ని ఆశాంతం మీరు పరిశీలిస్తూనే వస్తున్నారు. ఏం జరిగింది అసలు? యాక్చువల్గా ప్రాజెక్టులు కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదు. రెండవది, పదే పదే ప్రకటించుకున్న అంశం ఏంటంటే వారు, నేనే ఒక ఇంజనీర్గా, నేనే ఒక పొలిటికల్ లీడర్గా నా మెదడంతా కరగబెట్టి ఇదంతా చేస్తున్నా చెప్పాను. సరే సంతోషం అక్కడ దాకా బాగా. కానీ దేనికైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఇంజనీర్ల యొక్క సూచనలు సలహాలు తీసుకున్నప్పటికి కూడా, ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో టెస్టులు ఉంటాయి, సాయిల్ టెస్టులు, రకరకాల టెస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ సరైన పద్ధతిలో సరైన టైంలో జరిగి ఉండాల్సి బట్టి ఒక టెస్ట్ ఉంటుంది. సంవత్సర కాలం పాటు చేయాల్సి ఉంటుంది కావచ్చు, 2 సంవత్సరాల కాలం పాటు చేయాల్సి ఉంటుంది కావచ్చు. నువ్వు 3 నెలలు కంప్లీట్ చేసి దీన్ని కట్టమని చెప్తే ఎక్కడైతే చెప్పండి. ఇలా మొత్తం నాణ్యతా లోపం అని ఏ టెక్నికల్ వర్డ్ ఎందుకు వాడుతుందో నాకు తెలియదు, కానీ కుంగిపోయిన మాట వాస్తవం. ఎందుకు కుంగిపోయి ఉంటుంది అంటే డెఫినెట్గా ఎక్కడో డిజైన్స్ లోపం ఉండాలి, లేకపోతే సాయిల్ టెస్టింగ్ సరిగ్గా చేయకుండా ఉండాలి, దాని పుట్టింగ్ సరిగ్గా చక్కగా లేకుండా ఉండాలి, 100% లోపం ఉంటుంది కదా. ఎన్ని ప్రాజెక్టులు కట్టినప్పుడు, 60 ఏళ్ళుగా 50 ఏళ్ళ క్రితం కట్టిన ప్రాజెక్ట్ కూడా మంచిగున్నప్పుడు ఈ 3 ఏళ్ళైనా ఈ ప్రాజెక్టులో పోయిందని డెఫినెట్గా ఎక్కడో ఉంటుంది. దాని విచారణ చేపట్టాలి కదా, విచారణ చేయించాలి, దానికి కారణాలు ఏందో బయటపెట్టాలి. ఎందుకంటే ప్రజల ధనంతో కట్టిన ప్రాజెక్టులు కాబట్టి జవాబుదారితనం ఉండాలి కాబట్టి బయటపెట్టాలి, దాని బాధ్యత వాళ్ళ మీద శిక్ష పెట్టాలి తప్పకుండా. సో లోపం జరిగింది, ఎక్కడో జరిగింది అనేటువంటి అనుమానం మీకు కూడా ఉంది. లోపం లేకపోతే ఎందుకు కుంగిపోతుంది? లోపం లేకపోతే ఈ విచారణ ఎందుకు? లోపం లేకపోతే ఇలా మొత్తం నీళ్ళు లేకుండా పంట పొలాలన్నీ కూడా ఎందుకు ఎండిపోతున్నాయి చెప్పండి. ఒకప్పుడు మానవ అద్భుతాన్ని మేము కూడా చెప్పినాం, కానీ ఇవాళ నీళ్లు లేక ఎండిపోతున్నాయి పంటలన్నీ కూడా. ఎన్ని సంవత్సరాలకి ఇది రెట్టిఫై అయితే కూడా తెలియదు, నిజంగా రెటిఫై అవుతుందా, మరి ఇంకేం చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి అది. సో ఆల్టర్నేటివ్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటి అంటే, దానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి అంటున్నాను. సో ఈ లెక్కన యాసంగి మునిగినట్టే వచ్చే వానాకాలం కూడా మునిగినట్టుగా కనపడతా ఉంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటాయి.